റീറ്റെയിൽ റോയിടൊക്കെ വരുന്നത്. ఏం చేస్తున్నావు రోజు నువ్వు? నేనా ఏం చేస్తా, డెత్ స్ట్రాండింగ్ ఐదు పార్ట్లు అయిపోయిందా? ఫైవ్ పార్ట్స్ ఉంది, ఇంకా ఐదు ఉన్నాయి. నేను ఏసారి వల్ల నేను యూరోప్ ఆడుతున్నా. ఇక నేను అంటే గాడ్ ఆఫ్ హైస్కూల్ మెల్లమెల్ల అవుతున్నాను, కానీ తోపు ఉంది ఆ స్టోరీ అయితే. అంతే ఒకటే ట్విస్టల్ ట్విస్టల్ అంటున్నాను. అరే నీకు తెలుసా? తెలుసు తెలుసు, చూడలే కానీ. అరే మస్తు కామెడీ ఉందిరా అది. అరే అంటే హలో ఫ్యూరీ, హలో అరేనా ఇప్పుడు అయిపోయినలే ఛాలెంజ్ వస్తున్నా. హలో హలో చెప్పమన్నా. నేనైతే అడిగినా ఏమాడతారా? నేను ఓ మై గాడ్. అరే మేము వ్యూవర్స్ ఆడుతున్నాం రా. అరే వచ్చింది 18 MS. తగ్గిందారా ఏంది ఇది? సర్వర్స్ మంచి అవునా? 18 MS అని చూపిస్తుంది మళ్ళా. రెడీ కొట్టాలి మా డియోస్ ఆడాక. ఏమో ఎంతైనా లోపల ఫైండ్ బాల్స్ ఆఫ్ యానా క్యాటికార్నరా. 40 lakh పోదాం, 40 lakh అయినా సాల్ట్ అయినా ఫస్ట్. అరే నేను ఇన్ని స్కిన్స్ ఉన్నాయి కదా, పికాక్సెల్ ఎన్ని ఉన్నాయి కదా, మొత్తం ర్యాండమ్లా పెట్టేసిన. అదే ఒక్కొక్క దానికి ఒక్కొక్కసారి వస్తుంది మంచి. అన్ని ర్యాండమ్ పెట్టినా ఉత్తి పికాక్స్, ఇంకా స్కిన్ బ్యాక్ బ్లింగ్, ఇంకా గ్లైడర్స్ ఏం పెట్టిన. ఓ లౌడెలా గ్లైడర్లు వచ్చినాయి అనుకో, వేరే నైస్ అంటాం మళ్ళా. అరే ఇది FN కమ్యూనిటీ ఉంది కదా, ఏమో రేజ్ అయినారా? అంటే రేజ్ అంటే ఇట్లా బుగాడో ఏమైందంటే FNCS లో ఇట్లా ప్లేస్మెంట్ వస్తుండే మంచిగా వాడికి. దానివల్ల ఒకటే రేజ్ అయినారంట కమ్యూనిటీ. వాడు ఏమన్నాడు రేజ్ అయిందా వాడు? అదే 2 months అవుతుంది కదరా, అది రీసెంట్ బగ్ కూడా కాదు, వచ్చి 2 months అవుతుంది అందుకని. అన్ని రోజుల నుంచి ఫిక్స్ చేయకుండా ఏం చేస్తాడు మళ్ళీ అప్డేట్ అంటాం. అవునా? నైస్, ఈరోజే ఆడదాం అనుకుంటే ఈరోజే అప్డేట్ వస్తుంది. నేను కన్సిస్టెంట్గా ఆడలేను రా అయ్యా, అదే నా బాధ. ఇంట్లో ఆడినేసలే స్లర్పీ స్వాంప్ అయింది, అట్లయిపోయింది అయ్యా.
అరే అవురా అసలు అరుపు లేదు అసలు అరుపు సమాపం అదే బాగా ఆడు బీజే పీకే దేని స్వెట్ డ్రాప్ ఉంటుంది అనుకోండి, ఆ సో 40 అయిపోవడం. అరే అలెక్స్ చెప్పాలంటే స్టోర్టింగ్ అందుకన్నా మెయిన్ లీస్ట్ స్వెట్ అదే రా స్టోన్ ఫ్రమ్ ర్యాపిడ్స్ విత్ రెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా. అంటే ఆ మూడిట్లో కంపేర్ చేస్తే ఏమేమో కొత్త కొత్త ఛాలెంజెస్ వచ్చినాయి కదా. అరే నాకు దీంట్లో యామో బాక్సెస్ దొరికితే చెప్పు 40లలో. పికాక్స్ ఇంకా ఇది కూడా పెట్టిన, ఏమంటారు వ్రాప్ టేల్ వస్తుంది కదా, అన్ని ర్యాండమ్లో పెడతా. గన్ వ్రాప్స్ కూడా ర్యాండమ్ పెడతా, వెరీ నైస్ అంటారు. ఒక డియో వస్తుంది అనుకుంటా, ఎడది కుదాం చెప్ప. నైస్ నా క్లోర్ ఇంకే పన్ను నేను మధ్యలో దిగుతున్నా. నా నా మార్కర్ కాడనే, నా మార్కర్ కాడనే దిగుతాను నేను. పైన స్టాక్ ఏఆర్ ఉంది, చెస్ట్ కూడా ఉంది మంచిగా. పిస్టల్ ఉందా ఇంకేదో అనుకున్నా, ఆ పిస్టల్ వచ్చింది బాగిపోతుంది నాకు ఏం అస్సలు ఉంటుందో. నా బ్లూ చార్జ్డ్ ఉంది, మళ్ళా దేనికి వాడాలి అంటే దేనికి వాడాలి అండి, దేనికి వాడతా ఒకనికనే వాడతా. ఇక్కడ ట్యాక్ ఉంది, అరే హెంచ్ మ్యాన్లో నిన్ను వేస్తున్నారా, చాప కొడతారు ఇంద్ర వీళ్ళు ఆయో. అఫ్ కోర్స్. అరే నా సెన్సిటివిటీ అజా నేను చేంజ్ చేసినావా? ఓకే ఓకే, ఆ బైన్స్ సేమ్ ఉన్నాయి, సెన్సిటివిటీ చేంజ్ చేసుకుంటా. సెన్సిటివిటీ అప్పుడెప్పుడో చేంజ్ చేసినాం మళ్ళా చేంజ్. ఓకే సెన్సిటివిటీ సేమే ఉంది. దిగి రాదు కదా యామ్ బాక్స్ సెట్ ఉన్నాయిరా ఇక్కడ. ఇక్కడ నా మార్కర్ కాడ హార్పన్ ఉంది, ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు. బ్లూ పిస్టల్ పిస్టల్ దిగిండి దిగిండి. అంటే నా కాడ దిగిండి అని చూస్తున్నా. ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు, నా కాడనే ఉన్నాడు అనుకుంటా. నేను వస్తున్నా. అమ్మ మినీస్ దొరికినాయి ఫైనల్. సోలో లెవెలింగ్ అనకు నువ్వు. నీ నీ పైన హెంచ్ మెన్ ఉన్నా. హెంచ్ మెన్? అరే హెంచ్ మెన్ ఓవర్ వేస్తారు రా, ఓవర్ నేనే నేనే ఇష్టం. కింద కూడా హెంచ్ మెన్? అరే అంత హెంచ్ మెన్స్ ఉన్నారు ఇక్కడ. నైస్ సుప్రీమ్ అయితే. పైన దొరుకుతాయి ఎప్పుడు? బ్లూ హంటింగ్ రైఫిల్ ఉంది. నీకు కింద ఇక అరే ఒకడు వస్తుండు. అరే 48 డింక్ రా, అరే 48 డింక్ వాడు మస్సులో నేను ముందర ఉన్నాడు. అవుట్ అవుట్ అవుట్. షేక్ డౌన్ చేయి, షేక్ డౌన్ చేయి. డింక్ పడ్డదిరా వాడు, వాటర్లో వస్తుంటే వేరే నైస్ అన్నాడు. వాడు ఆడేడు అన్నాడు. అయిపోయింది, చంపేసిన బీమ్ బీమ్ 100. ఈ ఒకటి వచ్చింది అనుకుంటా, ఇంకా రాలేదు. ఏమంతా లేవు బాట కాలరా. అరే వాన్ కార్డ్నే ఉన్నట్టుంది రా, గోల్డ్ పెద్ద మెరుస్తున్నాయని. లేదు ఏం కాడ కూడా లేదు. ఆమో బాక్స్ వస్తారా గుర్తుపెట్టుకో, దొరికితే చెప్పు. ఇలాక మాత్రం ఎట్లా దొరుకుతారు క్లియర్లీ వన్ కాకునా. ఏడుంది కదా ఇంకా అయిపోతేనా. అరే నీకు ఈ గన్ ఇస్తావా? సునావు స్నైపర్. ఓ నైస్ స్నైపర్. Mmm.
నీకు బ్లూ చార్జ్ కావాలంటే ఇస్తాం. ఇక్కడ వెని ఇట్ సైడ్ నేను వచ్చిన సైడ్ కూడా ఉంది చూడు. వస్తున్న సైడ్ నుంచి ఫ్యూ చార్జ్ ఆడి ఆడినా ఇక్కడ వాడేసిన అమ్మ జోన్ మన అరే దానికోసం వెతకాలి రా, దానికోసం వెతకాలి టైం లేదు. ఓ దా దాని లౌడ్ అది ఇక్కడ దాక్కుంటుందేమో. अरे एक और आम वाले इड़ा वाटर नहीं आई पुते नाल पे हेंच में ना एमो बॉक्स लो दर का बेंद रहा अरे बिग पॉट अच्छा ये इसको ना है ओ निक फुल हेल्थ हूँ ना ये इसको ना ఇంకా మూడు కావాలి ఆమో బాక్స్ నాకు అవి దొరికిస్తా బాబు. ఇంకా రెండు కావాలి లిటరల్ ఆర్పిజి క్యారీ ఏడకెళ్ళి దొరికినాయి అది అంటే మీ మరోడర్స్ లేరు కదా ఈ షార్క్స్ లో ఉంటాయి. అరే ఇంకొక అమో బాక్స్ రా చూడరా ఏడైనా కనిపిస్తే అయిపోతుంది నా ఛాలెంజ్. వెతుకుతా దొరికిందిలే బిగ్ పాట్ ఏడుందన్న ఆడ మెయిన్ మార్కేషన్ చూడు పింక్. ఓకే నాకు ఇంకో బిగ్ పాట్ దొరికింది నైస్. ఆర్పిజి కూడా మార్క్ చేసి తీసుకున్నా. అది అది ఒకసారి ఇట్లా ఓపెన్లో ఉంటుందిరా ఫ్రెష్ ఆర్ట్ చేస్తాడు చూడ ఒక ఛాలెంజ్ ఓపెన్లో కూర్చుంటుంది ఆర్పిజి ఏడుంది అది చెప్తా. జోన్ కూడా వస్తుంది వాటర్ కాడలు ఇది దొరక అస్సలు ఇవ్వండి. కిందనే ఉందా లేకపోతే పైన? నువ్వు ఇక్కడ వెతుకో నేను అటు సైడ్ వేరే సైడ్ చూపిస్తా. వేజ్ చేద్దాం దొరుకుతలేదు అసలు. అరే ఆర్పిజి అంటే బయట ఉందా లేకపోతే? అంటే ఆడ ఓషన్ ఉంటుంది నాకు చెక్ స్ప్లాషెస్ ఉన్నాయి క్యారీ చేస్తాం ఏడలేదు అండి ఒక కాడ దొరుకుతలే. దొరకదా అయింది అది ఏందిరా ఇది దొరుకుతుంది వడ్డా నాకు ఆర్పిజి ఏం దొరుకుతుంది. ఇక్కడ క్యాంప్ సరే లైట్ అది దొరుకుతానండి ఏదో అసలు ప్రాపర్ది లేకపోతే నువ్వు స్వాప్గా అంటే ఎక్కడ అరే వెళ్ళిపోదామా వెళ్ళిపోదాం మెట్కిట్ ఉందా లేకపోతే ఫ్లాపర్? లేదు ఏం లేవు నా కాడ. ఇక్కడ క్యాంప్ ఫైర్ అయ్యో ఈయన క్యాంప్ ఫైర్ ఉందా ఏడంది లేదా? ఉందిలే
ఎస్ అండ్ నో నేను కలెక్ట్ చేసుకొని వస్తాను. అయిపోయింది అనుకుంటా దారి. అరే టైం ఉంటుంది, నన్ను వుడ్ ఉంది ఎట్లయినా. నైస్ ఇట్రా నీకు ఫుల్ అయిపోయింది. ఓషన్ దొరకదు అది. ఏడ ఉంటుందో అర్థమే కాదురన్నాయి. అసలు వాల్ట్ ఏం ఓపెన్ చేయలేం మనం. దొరుకుతలేదు అది. చక్కి దొరకదు, అది దొరకదు. బిగ్ పాట్ ఉంది, వేసుకో వేస్ట్ ఎట్లయినా. ఏముంది ఇక్కడ, ఇది అసలు అర్పు కదా ఇదంతా. లూటెడ్ అయిందా లేకపోతే? లేవు ఏం లేవు, ఎందుకు రాడు పోయినా. ఏ మ్యామ్ కావాలి నీకు? ఏ ఆర్ ఆమ్ కావాలి, షార్ట్ గన్ ఆమ్ కావాలి. షార్ట్ గన్ ఉంది కదా నాకాడ, ఏఆర్ 100 ఉన్నాయి అంతే. నాకాడ 50 ఉన్నాయి. నైస్, అమ్మా నాకు ఏఆర్ దొరికింది. ఎవడు దిగలేదు అనుకుంటా అసలు ఆర్పి. అంత అన్లూటెడే ఉంది ఇక్కడైతే. మినీస్ ఉన్నాయి. క్యారీ చేస్తాను. అరే ఎవడో లాంచ్ ప్యాడ్ పెట్టిండ్రా ఇక్కడ సైడ్. అంటే సగం సగం లూడ్ చేసుకున్నారు అనుకో. ఇక అయ్యా అప్పుడే ఎండ్ జోన్ వచ్చేసిందా? 700 అది మినీస్. ఆడ లోపల జోన్ లా ఉంది. ఫ్లేర్ ఉందిరా ఒకటి. స్లగ్ బ్యారెల్ దగ్గర ఫ్లేర్ ఉంది. ఆర్పిజి అమౌంట్ ఏ 4 ఉండేదా? చక్ స్ప్లాష్ బయటేసినా తీసుకుంటాం. అరే చక్ స్ప్లాష్ చేస్తా. వాట్స్ క్యారియర్స్ ఇంకా నెక్స్ట్ జోన్ ఓ దూరంగా ఉండేది. అంటే టైం ఉంది వెళ్ళడానికి. మినీ 6 ఉన్నాయి నాకు. ఎక్స్పర్సెస్ క్యారీ అలారా చేయి చేయి. అంటే టీమ్ టీమ్ ఇంకో మినీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. చక్ ఫ్లాషెస్ అంటే టీమ్ హెల్త్ వస్తుంది కదా, ఇద్దరికి వస్తుంది. అదే ఎక్కువ ఎక్కువ ఉంటే అదే క్యారీ అని బెస్ట్. ఇక్కడకి వచ్చినారు కానీ లూట్ వేసుకోలేరా, అన్ని సగం సగం పని చేసి పోయినారు. అప్పుడే స్టార్ట్ అయిందా ఆ జోన్? స్టార్ట్ అరే ఇప్పుడు వచ్చిండారా ఇక. అరే ఇంకొక చెక్ స్ప్లాష్ ఉంది. 86 అయితే వస్తున్నా. అరే లూట్ ఏమే ఉందిరా, మళ్ళీ సచ్చినట్టు రోర. అరే గట్టిగా పడుతుంది అనుకుంటారా టిక్? అరే అవురా 2 టిక్ వెళ్ళే ఏం కాదు లైట్.
ఏడుంది చెప్పాయి. లోపల నేను మార్క్ చేసినాను. అరే సస్తావు లైట్ కరెక్ట్ మీద తీసుకో. ఉన్నాయి. ఏం కాదు క్యారీ అయితే వచ్చు. అరే అంత దూరం అంది అదే. అరే ఇక్కడ చాపర్ ఉంది, ఇక్కడ పెట్టిండు. వస్తున్నావు. నైస్. మెట్కెట్ ఉందా? ఫ్లాపర్స్ ఉన్నాయి మెట్కెట్. ఇక్కడ క్యాంప్ ఫైర్ ఏదైనా ఉంటుందా చూద్దామా. నా ఫీక్ ఏదైంది. ఎక్స్పీ కాయిన్ అజ్జా తీసుకోడారా, అదేం చూతాగేది. ఓ యో ఇడ చూడు గట్టి కొట్లాడుతున్నది. అరే దిప్పుడు ఆయన దిప్పుడారేనో మనకు మనకు కీల్స్ కావాలి. నాకు కీల్స్ లేవు. జోన్కి పోదామా, ఈడ పోదాం. జో ఇడ చెట్టల్లో ఫ్లాపర్ ఇస్తారా? ఫ్లాప్ తగ్గట అయిపోయింది. నైస్. ఎవడో స్నైప్ కొట్టడానికి ట్రై చేసిండు. జీజీ. అయ్యా ముందర వెనకాల ఇది రెండు చోట్ల ఉన్నారు. అరే ముందనే ముందనే కరెక్ట్ ముందనే ఉన్నాడు చూడు. షీల్డ్ క్రాక్ షీల్డ్ క్రాక్. ఆహోహో భీమ్ రాయి. 30 30 30 వాడి మళ్ళా డింకెల్ పడ్డది. లైట్ విడ్ లూట్. నీ కాడికి. అరే నా కాడనే ఉన్నాడు రైడు. నేను చూస్తా వేసేది ఏమి కాదు. వైట్స్ రా వైట్స్ రా వాడు. అదే అదే ఒక వైట్స్ చేసిన వైట్స్ వైట్స్ ఏం చేస్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నావు అర్థమవుతున్నాయి నాకు. ఒకటి తెచ్చిండు రేడా. ఇంకోటి ఇంకొకటి నైస్. ఒకటి నా కాడ ఏదో ఉంది రా బోల్ట్ యాక్షన్. ఇది ఒకటి వేసేస్తుంది. ఇప్పుడు బోల్ట్ క్యారీ కడతా. తయారేమో ఓ మస్తున్నాయి నా కాడ. యా అరే ముందర రా నా కాడికి రా నా కాడికి రా. అరే వీళ్ళు కొట్లాడుతున్నారు రా, థర్డ్ పార్టీ వేసి అనుకుంటాం. వద్దొద్దు జోన్కి వెళ్దాం, బెస్ట్ బెస్ట్ జోన్కి వెళ్దాం. మళ్ళా ఇలాతో కొట్లాడి బిస్కెట్. మ్యాచ్ ఎట్లున్నాయి గట్టిగా. అరే బిల్స్ రాలో చూడు ఒకసారి. నాకేంటి రా బిల్స్ రాలో. అదే అప్పుడే ఇక్కడ రా ఇంటికి రా. ఉన్నాడు 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 దా ఫ్యూరీ. ఇంట్లో ఉన్నాడా? ఇంట్లో ఉన్నాడు ఇంట్లో ఉన్నాడు. చూడు స్ప్రే చేయి, ఒక వాల్ స్ప్రే చేయి ఇంట్లో పలా. దొరికిండు కానీ నా వాల్ స్ప్రే చేయి, వాల్ స్ప్రే చేయి. నైస్ రా. ఇది ఇది ఉంది ఏమంటారు మూడు ఫ్లాపర్ నారా. ఏ నేను తీసుకుంటాను నేను తీసుకుంటాను. వాడినా అదే 2v2 రా 2v2. ఈ నేను ఉండాలి చూడు. అరే లాంగ్ రేంజే పోదాం మన. ముందర ముందర స్నైపర్ ఉంది, స్నైపర్ ఉంది జాగ్రత్త. నా కాడ కూడా ఉందా? పడలే. నాక్ 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 నాక్
जल्दी होल्ड स्वाप इट होल्ड इट। होल्ड हाँ एचपी। हाँ ओके होल्डिंग होल्डिंग पो बाइटी को ना बाइटी को सावा को ड्रॉप जस्ट सुना ड्रॉप जस्ट सुना किन्हीं करा किन्हीं करा मैं मेज़ हूँ ना मेज़ हूँ ना पानी साम पे ना 115 टैग है लाल वाड़ पापा में आई एम जेल रहा हूँ अरे आरपीजी सुन्दे ड्रॉप जाए तो दरकिने ले अज्जा अरे नाक वाट देदरा फ्लेर नीकु नीकु डैमेज वड़तुंदा अदे एड़ा एड़ुंडु पड़ा दे 60 पड़ा दे थर्टी फाइव वाइट एडी मूत उन्ड़ा माड़ो सच्चे फॉल डैमेंच अरे वड़ चेट्ट पैना वड़ रा चेट्ट पैना वड़ांका किन्दा देश कुंडो అంటే అది అది వేసింది చూడు ఏమంటారు రిటర్న్ టు లాబీరా ఇంపల్స్ వేస్తే చెట్టు పైన ల్యాండ్ అయ్యిండ్రా అయితే వాడు కిందికి దుంకి అది ఇంపల్స్ వేద్దాం అనుకోండు కానీ మస్తు నువ్వు 60 అది ఇచ్చినవరా అంటే 115 175 35 అవాడు హీల్ అయినా మధ్యలో లేకపోతే అవుట్ అవుతుండు అరే వాడు నన్ను బీమ్ వేసిండు చూడరా నైనా పిచ్చండి కంప్లీట్ వాడు నేను బీమ్ చేస్తుండే కదా అరే ఇంకా నయం సెల్ఫ్ ఆర్పి చేసుకుంటుండే నువ్వు అంటే ఇట్లా వాల్ ఇట్లా ఆర్పి చేసిన అప్పుడే వాల్ పెట్టినావు నువ్వు ఆహా వెరీ నైస్ అంటుండే అదే